ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీఎల్పీ భేటీ అయింది. ఇందులో ప్రధానంగా ఎన్నికల ఫలితాలపైనే చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు నాయకులు. అధినేత చంద్రబాబే టీడీఎల్పీ నేతగా ఉండాలని అభిప్రాయపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బాబు ముందుంటేనే తమకు ధైర్యమన్నారు. పార్టీకి నాయకత్వం వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఆయన పదవిని కోల్పోయినా రేపు మరలా పార్టీని పునరుద్యమం చేసి పార్టీని ముందుకు నడపవలసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జరిగిన కష్ట నష్టాల మీద విచారణ చేసి లోటుపాట్లన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయేది ఎలా నడవాలి, కార్యకర్తలకు ఎలా ధైర్యం ఇవ్వాలని చెప్పాల్సినాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని పెట్టి అసెంబ్లీలో కూడా ఫేస్ చేయాలి, తప్పదు ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఫేస్ చేయాలి. ప్రజా ఉద్యమాల్లో ఏమున్నాయి కొన్నాళ్ళపాటు వేచి చూడాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, ఏ విధంగా సంక్షేమం తీసుకువెళ్తున్నారా లేదా ఇవన్నీ ఆలోచన చేసుకుంటూ వెళ్తాం. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించేటప్పుడు కష్ట నష్టాలు తప్పు, దాన్ని భరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగి కూడా మనం ఓటమి పాలయ్యామంటే ఎక్కడున్నాయి మన లోపం, స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో లోపం ఉందా, దాన్ని సరిగా ప్రజలు అర్థం చేసుకున్నారా లేదా అవన్నీ కూడా విచారణ చేస్తుంది. ఎందుకంటే డీప్గా వెళ్ళాలి, నింద ఎక్కడో వేసే ముందు మనలో లోపం ఏంటి, మనలో ఏంది, మన ప్రభుత్వం నిర్వహణలో లోపం ఉందా, దాన్ని తీసుకువెళ్ళడంలో లోపం జరిగిందా, ఇవన్నీ కూడా విచారణ చేసు ఆత్మవిశ్వ ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చంద్రబాబు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీని పటిష్టం చేయడంలో ఎక్కడో వైఫల్యం చెందాం, ఆ పార్టీ కింద దాకా తీసుకోవాలని వైఫల్యం చెందని నా భావన. ఆయన స్వయంగా వచ్చి పిలిచి ఉండాలి, పిలిచుండాలి, పిలిచారో లేదు నాకు తెలియదు. దాని మీద అది మామూలుగా అయితే ప్రధాన ప్రతిపక్షగా ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. కలిశారో లేదు నాకైతే తెలియదు, దాని మీద అది ఆయన విగ్రహించారు.